రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న చేయూత పంపిణీ కార్యక్రమం అనంతపురంలో గందరగోళంగా మారింది. తమపై టీడీపీ నాయకులు దాడి చేశారంటూ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పోలీస్ స్టేషన్లో వాలంటీర్లు కంప్లైంట్ చేశారు. స్థానిక 21వ వార్డులో వాలంటీర్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 1000 రూపాయల పెన్షన్ పంచుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే కేవలం వైసీపీ నాయకులకు మాత్రమే ఇస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై నిలదీసినందుకు తమపై తప్పుడు కేసులు పెడుతున్నారని టీడీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. పథకములో కార్డుకు 1000 రూపాయల ప్రకారము ఇవ్వడం జరుగుతున్నది. అందులో ముఖ్యంగా 21 బ్లాక్లు నామినేషన్ వేసిన ఫణీంద్ర అనే వ్యక్తి, వైసీపీ తరఫున నామినేషన్ వ్యక్తి పాల్గొని వాలంటీర్లు పక్కబెట్టి వాలంటీర్తో డబ్బులు ఇచ్చుకొని అతనే డైరెక్ట్గా కస్టమర్లకు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇది తప్పని ఖండించడం వలన ఇక్కడ గొడవ జరిగి చాలా ఇబ్బందిగా జరుగుతూ ఉంది. దయచేసి ప్రభుత్వం దీని మీద చర్య తీసుకోవడం కోరుతున్నాం. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకములో కార్డుకు 1000 రూపాయల ప్రకారము ఇవ్వడం జరుగుతున్నది. అందులో ముఖ్యంగా 21 బ్లాక్లు నామినేషన్ వేసిన ఫణీంద్ర అనే వ్యక్తి, వైసీపీ తరఫున నామినేషన్ వ్యక్తి పాల్గొని వాలంటీర్లు పక్కబెట్టి వాలంటీర్తో డబ్బులు ఇచ్చుకొని అతనే డైరెక్ట్గా కస్టమర్లకు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇది తప్పని ఖండించడం వలన ఇక్కడ గొడవ జరిగి